నందమూరి వారసుల పరిస్థితి ఎలా ఉంది అంటే ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి. ఎందుకు చెప్తున్నానంటే నిన్న నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాలి, ఉత్సాహంతో పాటుగా భావ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి, భావన ఎలాగైనా బయటకు తీసుకురావాలి. తెలుగుదేశం కార్యకర్తల ఎక్కడ నిరుత్సాహం కనిపించకూడదు, నాయకులు ఎక్కడ నిరుత్సాహం కనిపించకూడదు. డెఫినెట్గా బాలయ్య బాబు ఒక ముందటుండి నేను నడిపిస్తాను, మీకు నేనున్నాను అండగాని ఒకే ఒక మాట చెప్తే చంద్రబాబు నాయుడు చెవులో ఎక్కడ సీసం పడిందో లేకపోతే ఎక్కడ రక్తం పడిందో లేకపోతే రంధ్రాలు పడ్డాయో నాకు అర్థం కాలేదు. కానీ ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తే ఎక్కడన్నా బాలయ్య బాబు మాట్లాడింది ఎక్కడా కనిపించలేదు. ఎప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, తెలుగు పచ్చ ఛానళ్ళు కావచ్చు ఒకే ఒక మాట అనేవాళ్ళు, సాక్షి అంటే కరపత్రం లాంటిది, జగన్కు భజన చేస్తుంది అని. కానీ అదే సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడు గురించి బాలయ్య ఏం మాట్లాడాడో స్పష్టంగా అక్షరం పొల్లుపోకుండా పెద్ద అక్షరాలతో ఆయన ఏ విధంగా మాట్లాడాడో అదే విధంగా ఆయన ఫోటో పెట్టి ప్రచురించడం జరిగింది. అంటే ఆంధ్రజ్యోతి పేపరు కరపత్రంగా పనిచేసిందా, సాక్షి పేపరు కరపత్రంగా పనిచేసిందా ప్రజలకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి, నిజంగా సాక్షి పేపర్ కరపత్రం అని అనుకుంటే బాలయ్య బాబు వేయాల్సిన అవసరం లేదు. చంద్రబాబుని కాపాడాలని, భావకళ్ళల్లో ఆనందాన్ని చూడాలని, బావమర్ది చేసే కష్టాన్ని హైలైట్ చేస్తూ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇక్కడ కేవలం చంద్రబాబు నాయుడు గారి కూర్చున్న సీట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టాడనే ఒకే ఒక ఇదితో నారా నందమూరి, నారా ఫ్యామిలీ ముందు నందమూరి ఫ్యామిలీ ఎప్పుడూ పైకి రావద్దు. నందమూరి ఫ్యామిలీ ఎప్పుడూ కూడా టీడీపీ ఆఫీస్ చైర్లో కూర్చునే అవకాశం లేదు, హక్కు లేదు అన్నట్టుగా ఆంధ్రజ్యోతి పేపర్ సవతి తల్లి ప్రేమ క్లియర్గా కనిపించేలాగా చేసింది. ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే ఎక్కడా కూడా ఆంధ్రజ్యోతి పేపర్లో ఎక్కడా కూడా మెయిన్ పేపర్లో ఎక్కడా కనిపించలేదు. చిట్ట చివరికి జిల్లా సాక్షి కృష్ణా జిల్లా పేపర్లో ఎక్కడో ఒక మూలన అందరు కార్యకర్తల్లో పేరు ఎలా వస్తుందో, ఒక ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆయన పేరు సామాన్య కార్యకర్తల మధ్యలో బాలయ్య బాబు అని ఒక చిన్నగా పెట్టడం జరిగింది. అంటే నారావారు చెరసాల్లో ఉండి కూడా, నారావారు మొత్తము పార్టీ మునిగిపోతుందని తెలిసినా కానీ నందమూరి ఫ్యామిలీ వాళ్ళం స్క్రీన్ మీదకి రావద్దు. నందమూరి ఫ్యామిలీకి ఇప్పుడు కానీ పగ్గాలు ఇస్తే ఇంకా నారా ఫ్యామిలీ కథమైపోతుంది, కాబట్టి మేము ఇవ్వము. మేము పార్టీని భ్రష్టు పట్టించినా సరే, పార్టీని తుంగలో తొక్కినా సరే, పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోయినా సరే మేమే ఉండాలి. తెలుగుదేశం పార్టీకి మేమే రాజులం, మేమే మంత్రులం, మేమే కార్యకర్తలం అనే విధంగా నారా కుటుంబం పనిచేస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుంది, ఇంకా ఎన్ని జన్మలు ఎత్తినా నందమూరి ఫ్యామిలీకి ఈ తెలుగుదేశం పార్టీ అప్పగించబడదు అనేది స్పష్టంగా అర్థమైంది. ఈరోజు బాలకృష్ణ ప్రెస్ మీట్ చూసిన తర్వాత క్లియర్గా ఒకటి అర్థమైపోయింది, ఏంటంటే నారావారికి ఊడిగం చేయడానికే నందమూరి ఫ్యామిలీ పుట్టింది అన్నట్టుగా ఆయన రిప్రజెంటేషన్ ఉంది. మా బావ ఎక్స్టీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో అందరికీ తెలుసు, ప్రపంచం మేధావి అంటున్నావు. ప్రపంచంలో అందరికి తెలిస్తే ఏంటయ్యా అని నేను అడుగుతున్నాను. ఆయన మేధావి అయితే ఎవరికి లాభము అని అడుగుతున్నాను. ఇలా స్కామ్లు చేయడానిక ఆయన మేధావితనమో? ప్రపంచంలో అందరిని ముంచి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ముంచేసి నారా ఫ్యామిలీ ఎదగడానిక మేధావితనము? బుద్ధుండాలా మాట్లాడితే ఆంధ్ర బిల్గేట్స్ అని చెప్పే సత్యం రామలింగరాజు కూడా 4 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఎందుకు? తప్పు చేస్తే ఎవరైనా వెళ్లాల్సిందే శ్రీకృష్ణ జన్మస్థానానికి. ఇప్పుడే మొదలైంది ఆట. నీ ప్రెస్ మీట్లకి భయపడేటోళ్ళు ఎవరు ఇక్కడ లేరు. మీ బావ తాగకుండా ప్రెస్ మీట్ పెడితేనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు వినే పరిస్థితులు లేరు. నువ్వు తాగి ప్రెస్ మీట్ పెడితే ఎవరు వింటారయ్యా? నేనున్నాను, ముందటిని నడిపిస్తాను అంటున్నారు. గత 40 ఏళ్ల రాజకీయ జీవితం అని చెప్పాడు. దేశంలోనే సీనియర్ మోస్ట్ నాయకుడు అని చెప్పే మీ బావ వల్లనే కాలేదు. నువ్వొచ్చి ఏం పీక్తావు అని అడుగుతున్నాను నేను. అదేదో ముందటిని నడిపించాల్సింది ఇప్పుడు కాదు.
తెలుగుదేశం పార్టీని మీ నాన్న చేతిలో నుంచి మీ బావ లాక్కున్నప్పుడు ముందటుని నడిపించాల్సింది మీ నాన్నకు ఆత్మనన శాంతిచ్చేది మీ నాన్నను వైస్రాయ్ హోటల్లో ముందు చెప్పుల్తో కోడిగుడ్లతో కొట్టిచినప్పుడు నువ్వు ముందుండి అడ్డుపడి గెలిపించాల్సింది మీ నాన్నను దగ్గరుండి అప్పుడు నీ ముందు అవసరం లేదు అంటే నీ తెలుగుదేశం ట్రస్ట్ భవన్ని మీ నాన్న దగ్గర నుంచి మీ చంద్రబాబు నాయుడు లాక్కున్నప్పుడు నువ్వు ముందటుండి ఆయన నారావర్ పోకుండా ఆపుండాల్సింది మీ నాన్న దగ్గర ఉన్న ఎమ్మెల్యేలందరూ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళేటప్పుడు అప్పుడు ముందుండి వాళ్ళని పోకుండా ఆపుండాల్సింది అది నువ్వు చేయాల్సిన బాధ్యత అది పక్కన పెట్టేసి ఈ రోజు తాగేసి వచ్చేసి ప్రెస్ మీద ముందు కూర్చొని ఫ్లూటు జింక ముందుడు సింహం ముందు కాదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు వచ్చి పీకితే ఏదైనా భయపడిపోతారనుకుంటే నీ భ్రమది ఒక్కటి గుర్తుపెట్టుకో ఈరోజు చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా మీ బావ ఎక్కడున్నాడో అందరూ అక్కడికే పోగలుగుతారు ఎందుకంటే నీ బావ ఇరుక్కున్న అంత ఆశామాషాక స్కీమ్ లో కాదు స్కామ్ లో అంతకంటే కాదు ప్రజలను నిట్ట నిలువు ఆంధ్ర రాష్ట్ర యువత భవిష్యత్తుని ముంచేసిన స్కామ్ లో నిలబడ్డాడు ఇప్పుడే మొదలైంది ఆట ముందు ముందు చూస్తుండు మీ దొంగ బావకి ఎన్ని స్కామ్లలో ఇరుక్కుంటాడో రాబోయే రోజుల్లో చూడు మీ బావ చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుతూ ఈరోజు ప్రెస్ మీట్ ముందుకొచ్చి నువ్వు మాట్లాడడం వల్ల నీ వ్యక్తిత్వం దిగజార్చుకోవడమే తప్పితే అక్కడ ఒరిగేది ఏమీ లేదు ప్రజలందరూ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారేంటి చంద్రబాబు నాయుడు ఏంటి అనేది ప్రజలందరికీ తెలుసు.